हाय फ्रेंड्स वेलकम टू हनी किचन नेनु पालकूर मुरुकुलु चेस्तुन्नानंडी फस्ट दानिकी ओक कट्ट पालकूर तीसुकुन्नानंडी तर्वात नेनु चेसेटप्पुडु चूपिस्तानु एमेम कावालो इप्पुडु नेनु पालकूर मुरुकुलु चेस्तुन्नानु दानिकी फस्ट मन रेंडु ग्लासुलु इदोंडी रेंडु ग्लासुलु बियर पिंडि तीसुकुंटानु हाफ कप शनगपिंडी अंडी इदंडी ओक रेंडु टेबल स्पून पुट्नाल पप्पु इदंडी जीलकर्र साल्ट साल्ट टेस्ट तगिनंत वेसुकोंडी इदंडी इंगुव ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా ఇంగువ ఇదండి బటర్ ఒక 2 స్పూన్స్ ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇవన్నీ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి కలుపుకున్నాం కదా ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం మిక్సీలో ఇదండి కారం తగినట్టు పచ్చిమిర్చి అండి पालकूर ఒక కట్ట ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను కడిగి ఇదండి ఈ రెండు కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇది బాగా పేస్ట్ గా చేసుకోవాలండి ఓకే అండి ఇదండి ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నది దీంట్లో వేసుకుందాము కొద్దిగా వేసుకొని ఫస్ట్ కలుపుకుందాం ఇదండి పిండి ఇలా బాగా కలుపుకోవాలి మరి టైట్ గా ఉండకూడదు ఇలా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం నేను ఇదండి పల్లి నూనె వాడుతున్నాను అన్నమాట మీరు సన్ ఫ్లవర్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు పిండి కలుపుకున్నాం కదా ఇదండి మురుకులు గొట్టము తీసుకోవాలి ఇదండి ఈ సైజ్ ఇదండి ఇది వేసుకుంటున్నా నేను ఇప్పుడు దీనికి మనం కొద్దిగా లోపల బయట ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు మనం మురుకులు చేసుకుందాం ఇది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మురుకులు వేసుకుందాం ఆయిల్ కాగింది ఇప్పుడు మనం మురుకులు వేసుకుందాం కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు తీసేద్దాం పాలకూర మురుకులు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాము ఓకే అండి ఇదండి పాలకూర మురుకులు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ బాక్స్ లో పెట్టండి మా రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై